ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వరుసగా హ్యాట్రిక్ గెలుపును అందుకుంది. ఫలితంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్ చేరుకోగా తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. టీమిండియాకు అక్షర్ పటేల్, అశ్విన్, చెరో 5 వికెట్లతో ఇంగ్లాండ్ నడ్డి విరిచి టీమిండియాకు ఇన్నింగ్స్ విజయం దక్కేలా చేశారు. ఇది ఇలా ఉంటే సెహ్వాగ్ తనదైన శైలిలో టీమిండియా సిరీస్ విజయం దక్కించుకోగానే ఇంగ్లాండ్ కు తనదైన శైలిలో ట్రోల్ చేస్తూ అదిరిపోయే రీతిలో పంచిచ్చాడు. ఇన్స్టాగ్రామ్ లో ఓ మెదడు ఫోటోను షేర్ చేశాడు. టీమిండియా అద్భుత విజయానికి ఇవే నా శుభాకాంక్షలు. ఇంగ్లాండ్ జట్టు వారి మెదడును అహ్మదాబాద్ లో మాత్రమే పోగొట్టుకోలేదు, మొత్తానికే కోల్పోయారంటూ కామెంట్ చేశాడు. సెహ్వాగ్ పెట్టిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే టెస్టు సిరీస్ మొదలైనప్పటి నుంచి తొలి టెస్టు మ్యాచ్ మినహాయించి మిగిలిన మ్యాచ్లు ఓడిపోయిన ప్రతిసారి ఇంగ్లాండ్ మాజీలు టీమిండియాను ఇక్కడ పిచ్చులను విమర్శలు చేసేవారు. ఇంగ్లాండ్ మాజీలు చేస్తున్న విమర్శలను తిప్పుకొడుతూ ఈ ఫన్నీ పోస్ట్ తో పంచి ఇచ్చాడు.